అండి జ్యోతి గారు నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఫస్ట్ అసలు టీచర్స్ డే, ఉపాధ్యాయుల దినోత్సవం ఇవన్నీ ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. ముందు ప్రస్తుతం మీరు అసలు ఎక్కడ చేస్తున్నారు, మీ గురించి ఒక. నేను రైల్వే జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నానండి. గత 28 సంవత్సరాల నుంచి టీచర్గానే పనిచేస్తున్నాను. అవి రైల్వే ఇన్స్టిట్యూషన్స్. ఓకే. నేను స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ పిల్లల దాకా కూడా పాఠాలు చెప్పాను. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పిల్లలకి పాఠాలు చెప్తున్నాను. ఓకే. ఏ కాలేజ్? రైల్వే జూనియర్ కాలేజ్, తార్నాక. రైల్వే. ఓకే. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం అంటున్నారు. అవునండి. ఓకే. అంటున్నారే ఉంది ఉపాధ్యాయుల దినోత్సవమే, కాకపోతే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేవలం ఆ రోజు మాత్రమే ఉపాధ్యాయుల మీద లేకపోతే గురువుల మీద అమితమైనటువంటి భక్తి ప్రేమ చూపిస్తుంటారు, ఎన్నో మనం చూస్తుంటాం. కేవలం ఇవాళ గతంలో ఉపాధ్యాయుల దినోత్సవం వస్తే కనీసం వెళ్ళి ఆ టీచర్స్ని కలవటము లేకపోతే స్కూల్లో జరుపుకోవటము, వాళ్ళ వాళ్ళకు గురువు మీద ఉన్నటువంటి భక్తిని ప్రేమ చూపించేవాళ్ళు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జస్ట్ ఉపాధ్యాయుల దినోత్సవం సోషల్ మీడియాలో ఒక పంపించేసి అయిపోయింది, గురువు గారిని మనం పంపించాం అన్నట్టు రిలాక్స్ అయిపోతున్నారు. ఇది ఎంతవరకు దీనివల్ల ప్రభావం గురువుల మీద పోను భక్తి తగ్గిద్దా? అసలు గురు పూజోత్సవం జరుపుకోవడానికి ప్రధానంగా గురు పూజోత్సవం అంటే ప్రాముఖ్యత ఏంది? గురు పూజోత్సవం అనేది అంటే నేను భారతీయ సంస్కృతిలో ఉంది గురువుని, గురు బ్రహ్మ అన్నారు, ఇవన్నీ అందరికీ తెలిసినవి. అవి పొద్దున్నుంచి అందరు కూడా చెప్తున్నారు, వింటూనే ఉన్నాము. కానీ ప్రస్తుతం గురువు పాత్ర మాత్రము సమాజంలో చాలా మారిందండి. అంటే ఇంతకుముందు గురువుకి ఏదైతే తల్లిదండ్రుల తర్వాత గురువు అన్నారో, ఇప్పుడు అది మాట వరుసకు మాత్రమే ఆగిపోయింది అనేది నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడు పిల్లలకి అంటే మా క్లాస్ రూమ్లోకి వచ్చేసరికి వాళ్ళకి చాలామంది గురువులు ఉంటున్నారు. ఇంతకుముందు వాళ్ళకి సమాజం ఏంటి అనేది నేర్పడానికి, జీవితం అనేది ఏంటి నేర్పడానికి ఇళ్ళు తర్వాత సమాజంలో ముఖ్యంగా ఉండేది పాఠశాల. ఇప్పుడు ఏమవుతుంది అంటే పాఠశాల అనేది కేవలం వాళ్ళకి అక్కడికి వచ్చేటప్పటికే పిల్లలు చాలా అంటే నేర్చుకున్నామని కాదు, చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ మీద డంప్ చేయబడుతుంది, వాళ్ళు వస్తున్నారు. అది మీడియా ప్రభావం కావచ్చు, ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఫ్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. దానివల్ల భక్తి అన్న మాట మాత్రం కొద్దిగా గురువులుగా అనుభవించడం అంటే అది నాటకీయత భక్తి అని చెప్పట్లేదు. అంటే గురువులు ఏదైతే పిల్లల నుంచి ఆశిస్తారో, ఏం కోరుకుంటారో ఆ దిశగా పిల్లలు వెళ్తే అది నిజంగా భక్తి మార్గం అని మనం అనుకోవాలి. కానీ అంటే గురువు కనిపించినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పి ఆ తర్వాత వెనకాల ఏదో చెప్పడం అనే రకమైన సంస్కృతి అనేది ఈ మధ్య అంటే నేను అనుకోవడం ఒక 20 సంవత్సరాల నుంచి మన దగ్గర చాలా ఎక్కువగా ఉంది. గురువు మీద భక్తి వీళ్ళకి ఎప్పుడు వస్తుందంటే మా దగ్గర చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులై వాళ్ళ పిల్లలు నీకు గురువు దగ్గరికి అప్పచెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి వాళ్ళ పాత పిల్లల మీద గురువుల మీద భక్తి అనేది కలుగుతుంది. ఇప్పుడు నేను నా కెరియర్లో గమనిస్తుంది అది. అంటే మాకు తిరిగి రిటర్న్గా వచ్చే పిల్లలందరూ కూడా ఒక 8-9 సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళకి వాళ్ళ టీచర్లు గుర్తుకొచ్చి అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి మన పిల్లలకి ఇలాంటి గురువులు ఉంటే బాగుంటుందేమో అని ఆశతోటి మళ్ళీ తిరిగి పాత గురువుల దగ్గరికి వెళ్ళడం అనేది నేను ఎక్కువగా గమనిస్తున్న విషయం. ఓకే. ఓకే. గతంలో అంటే మీరు చదువుకున్న రోజుల్లో ఇలాంటి టీచర్స్ డే అనేది స్పెషల్గా జరుపుకునేవాళ్ళ, అప్పటికి ఇప్పటికి తేడా అండి, గురువుల్లో మార్పు వచ్చిందా, విద్యార్థుల్లో మార్పు వచ్చిందా? అన్నింటి అందరిలో మార్పు వచ్చిందండి. అప్పుడు పాత రోజుల్లో నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా టీచర్స్ డేకి అంటే ఇప్పుడున్నంత హైప్ ఉండేది కాదు. అప్పుడు టీచర్స్ డే అంటే పిల్లలు మామూలుగా విష్ చేయడము, ఆ గురువుల పట్ల అదొక రకమైన ఒక చాలా సింపుల్ లైఫ్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ ఒక దినంగా జరుపుకోవడం అనేది ఆ సంస్కృతి ఎక్కువైపోయింది. అంటే చేతలు ఎక్కువ ఉన్నాయి, అందులో ఉండాల్సిన ఫీలింగ్ అయితే ఏది ఉందో, అందులో ఉండాల్సిన ఆర్ద్రత ఏదైతే ఉందో అదైతే మిస్ అవుతున్న మాట మాత్రం వస్తాం. అది ఉట్టి టీచర్స్ డేకి కాదండి, పండగల నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అంతా మెకనైజ్డ్ అయిపోయారు. ఆ మెకనైజ్డ్ పద్ధతిలో హైప్ ఎక్కువ ఉంటుంది, ఫీలింగ్ తక్కువ ఉంటుంది. ఓకే.